మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా విజయ్ కుమార్ రాస్తున్నారు, ప్రదక్షిణలు చేసి దర్శనమా లేక దర్శనం తర్వాత ప్రదక్షిణాల తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సామాన్యంగా ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకోవాలి. ప్రదక్షిణలు చేసిన తర్వాత దర్శనం ఎందుకు అంటే, ఆలయంలో ఉండేటటువంటి ఆ పరమాత్మను దర్శించడానికై ముందు మనము మన మనసును సంసిద్ధతపరచుకోవాలి. ఇంట్లో నుంచి బయలుదేరే సమయంలోనే నేను ఆలయానికి వెళుతున్నాను అనే సంకల్పంతో బయలుదేరతాం, మౌనంగా ఉంటాం, ఇటు అటు దిక్కులు చూడకుండా వీలైనంత మటుకు ఎవరిని పలకరించకుండా పరమాత్మ పైననే మన మనస్సును లగ్నం చేసి ఆలయంలోనికి ప్రవేశించిన తర్వాత ఆలయంలో తొలి తొలుత ద్వయస్తంభాన్ని చూస్తాం. ఆ పిమ్మట ఆలయంలో ఉండేటటువంటి పండితులాళ్వారులు లేదా గురుమూర్తులు వారిని దర్శించుకుంటాం. ఆ నిమిత్తమై ఇంద్రాది అష్టదిక్పాలకులు దిగ్దర్శన రూపంలో ప్రదక్షిణ రూపంలో ప్రదక్షిణ పూర్తి చేసుకోవాలి. ఇలాగా ప్రదక్షిణ చేయడంలో మన చుట్టూ ఉండేటటువంటి లోకం ద్వారా ఒక వృత్తం చేయడంలో అన్నింటినీ వదిలిపెట్టుకునే భావన పెంచుకోవడం, అలాగే నాలో నేను ఉండే పరమాత్మ దర్శించే ప్రయత్నం చేస్తున్నాను అనే భావన పెంచుకోవడం, ఈ లోకంతో నాకు ఏ సంబంధము లేదు వదిలేస్తున్నాను అనే భావనను కూడా వదిలిపెట్టడం, ఇలాగా తాపత్రయాలకు ప్రతీకలుగా మూడు ప్రదక్షిణలు అని చెబుతారు, అనేకం చెబుతారు. ఇలా సంక్షేమ సంకల్పంగా ఉంటే అలాగా ఆ ప్రదక్షిణలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ పిమ్మట ఆలయంలోనికి ధ్వజస్తంభానికి ఎడమ వైపు నుంచి ప్రవేశించాలి. అలాగా ప్రవేశించగానే తొలి తొలుత అమ్మవారు కనిపిస్తుంది. ముందుగా ధ్వజస్తంభం, ఆ పిమ్మట ఆళ్వారులు లేదా గురుదేవులు, ఆ పిమ్మట అమ్మవారు, ఆ పిమ్మట ద్వారపాలకులు, అటు పిమ్మట మూల విరాట్టు. అంటే క్రమక్రమంగా మనస్సు ఉన్ముఖీకరణం చెంది అంతర్ముఖీనత్వం పొంది ఆ పరమాత్మను దర్శించే నిమిత్తమై ప్రదక్షిణల ముందు ఆ పిమ్మట దర్శనం. ఇది సవ్యమైనటువంటి విధానం. కొన్ని కొన్ని ఆలయాలలో భక్తుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉండడం చేత ఒక్కొక్కసారి ఆలయంలో ఉండే మూర్తిని దర్శించుకోవాలి అని కూడా చెబుతూ ఉంటారు. శివ విష్ణు ఆలయాల భేదాలలో శివాలయాలలో ప్రదక్షిణల తరువాత దర్శనమే ప్రధానం, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ధూళి దర్శనము అని కూడా చెబుతారు. ఆయన దగ్గరికి నేను వచ్చాను అని చెప్పడమే ప్రధానం, వెళ్ళి చూడడమే ప్రధానం. అలాంటప్పుడు ప్రదక్షిణలు కాకుండా ప్రత్యక్షంగా వెళ్ళి దర్శనం చేసుకోవడమే ఆ పిమ్మట శివాలయ నియమాలను అనుసరించి ఎలాంటి ప్రదక్షిణ మనం పూర్తి చేసుకోవాలో ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రదక్షిణల ముందు దర్శనం తర్వాత అన్ని ఆలయాలలో. శివాలయాలకి చెప్పుకోవలసి వస్తే మట్టుకు దర్శనం ముందు, ఆ పిమ్మట అవకాశం ఉంటే ప్రదక్షిణలు, ఇలా చెప్పుకోవాలి.